हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल मन इंटी वंटलू। नेनु मी सुधानु। ई रोज मी मुंदुकु वच्चेसानु चॉकलेट रेसिपी तो। चाला सुलभंगा इंट्लोने मनमु ई चॉकलेट नी चेसुकोवच्चु। अदि कूडा कोकोनट ऑयल डार्क चॉकलेट इवेमी लेकपोयिना कूडा मनमु చాక్లెట్ ని చేసుకోవచ్చు। ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి। ఒక బౌల్ లో ఒక స్ట్రైనర్ ని పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ ని వేసుకోవాలి। తర్వాత 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ ని వేసుకోవాలి। ఒకవేళ మీకు కోకో పౌడర్ దొరకకపోతే ఏదైనా చాక్లెట్ ఫ్లేవర్ ఉన్న బిస్కెట్స్ ని తీసుకొని పౌడర్ చేసి వేసుకోవొచ్చండి। కానీ వీలైనంత వరకు కోకో పౌడరే వేయడానికి ట్రై చేయండి। తర్వాత 5 టేబుల్ స్పూన్ల షుగర్ పౌడర్ ని వేసుకోవాలి। ఏం లేదండి, చక్కెరని తీసుకొని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి పౌడర్ అయిపోతుంది। ఆ పౌడర్ ని 5 టేబుల్ స్పూన్స్ తీసుకోండి। తర్వాత ఈ విధంగా మొత్తం బాగా జల్లించుకోవాలి। ఒకసారి బాగా కలిపేసుకోండి। తర్వాత మరో బౌల్ తీసుకోండి। అందులో 2 టేబుల్ స్పూన్ల బటర్ ని వేసుకోండి। बटर सॉफ्ट उंडेलागा चूसुकोंडी। मीरी रेसिपी चेयडानिकि ओक गंट मुंदे बटर नी फ्रिज लो नुंचि बयटिकि तीसि पेट्टंडी। तर्वात कोन्नि ड्राई फ्रूट्स नी तीसुकोनि चिन्न चिन्नगा कट चेसुकुंटुन्नानु। इक्कड नेनु जीडिपप्पु बादं पप्पुनि तीसुकुन्नानु। ई विधंगा कट चेसि पक्कन पेट्टुकोंडि। తర్వాత స్టవ్ పైన సాస్ పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ ని వేసుకొని వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం బటర్ ఫేస్ పెట్టుకున్నాం కదా ఆ కప్పు గిన్నెని ఈ వాటర్ పైన ఇలా పెట్టుకోవాలి। దీని డబుల్ బాయిలర్ మెథడ్ అంటారండి। బటర్ ని డైరెక్ట్ గా స్టవ్ పైన కరిగకుండా ఈ విధంగా కరిగించుకోవాలి। ఇలా మీకు గాజు బౌల్ లేకపోతే నార్మల్ స్టీల్ గిన్నెల్లో కూడా ఈ ప్రాసెస్ చేసుకోవచ్చండి। ఈ విధంగా బటర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత మనం జల్లించి పెట్టుకున్న మిల్క్ పౌడర్ కోకో పౌడర్ ఉంది కదా దాన్ని కొద్దికొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి। ఈ విధంగా మొత్తం బాగా కలిపేసుకోండి। ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసేసానండి। ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది కానీ మీకు కనిపిస్తున్నాయి కదా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాను। తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ ని కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి। ఎక్కడే గాని ఉండలనేవి లేకుండా బాగా కలుపుకోవాలి। చూసారు కదా ఇలా సిల్కీ కన్సిస్టెన్సీ తో ఉండాలి। నేను చెప్పిన మెజర్మెంట్స్ తో చేస్తే మీకు కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుందండి। ఇన్ కేస్ మీకు మరీ గట్టిగా అనిపిస్తే 2 టేబుల్ స్పూన్ల వరకు పాలన వేసుకొని కలుపుకోవచ్చు। బ్యాటర్ రెడీ అయిపోయింది కదా। ఇప్పుడు నేను చాక్లెట్ మోల్స్ లో బ్యాటర్ ని నింపుతున్నాను। మీ దగ్గర ఇలాంటి చాక్లెట్ మోల్స్ లేకపోతే మీరు ఏదైనా ప్లేట్ లో కూడా ఈ బ్యాటర్ ని వేసుకోవచ్చండి। అది కూడా ఎలానో చూపిస్తాను। ఒక ప్లేట్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోండి। నేను ఇక్కడ నాకు మిగిలిపోయిన బ్యాటర్ ని ఆ ప్లేట్ లో వేసుకుంటున్నాను। ఇలా వేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి। ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక గంట పాటు మీరు ఫ్రిజ్ లో పెట్టేశారు అనుకోండి చాక్లెట్ పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతుంది। చూడండి గంట తర్వాత నేను మోల్స్ లో నుంచి చాక్లెట్ ని సెపరేట్ చేశాను। చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా మనకి చాక్లెట్ అన్నది రెడీ అయిపోయిందండి। నేను మొత్తం అన్నిటిని తీస్తున్నాను। చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా మనకి చాక్లెట్ అన్నది రెడీ అయిపోయిందో। ఇది చూడడానికే కాదండి టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది। నోట్లో అలా పెట్టుకోగానే ఇలా కరిగిపోతుంది। అంత సూపర్ సాఫ్ట్ గా ఉంటుంది చాక్లెట్। నేను ప్లేట్ లో వేసాను కదా దాన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను। మీరు మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు। పర్ఫెక్ట్ గా వచ్చాయి చూడండి। మీ పిల్లలకి ఒక్కసారి ఇలా చేసి ఇవ్వండి అస్సలు వదరు। మళ్ళీ మళ్ళీ కావాలి అంటారు। అంత టేస్టీగా ఉంటాయి। మీరు మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్। మీకు ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి। ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కన ఉన్న గంట బెల్ ని కొట్టండి। నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్।